वेलकम टू सुमंगुरु एजुकेशन यूट्यूब चैनल मन की आंध्र प्रदेश पब्लिक सर्विस कमीशन ग्रूप टू नीचे नोटिफिकेशन विदिंद दीन ओक प्रीलिम्स एग्जाम फिब्रवरी 25वें तेदी नीं अनग ने वीडियो चुनाव की करेक्ट 34 डेस समय चाल तक समय यह तक समय में मन इंडियन हिस्ट्री जियोग्रफी दी तो इंडियन सोसाइटी करंट अफेयर्स मेंटल एबिलिटी ईदू अंशाल मन कवर चाहिए काबट्टी 34 रोजल तक पीरियड का इधर चलने वर की आर्थिक प्रिपेर वर की चालू इदेम तक समय का 34 रोज मन चक्कर टाइम विनियोगे सिलबस मत पूर्ति चेयल ईजी क्वालिफाई अव्वच्छ प्रीलिम्स प्रस्तमी वीडियो आधुनिक भारत देश चरित्र भारत देशा की ऐरोपा वासक अन्सैप्ट मन परशील चेदम दीन कंटे मुं कंटंट ने अच्छा आ वीडियो वीडियो क डिस्क्रिप्शन लिंक्स रूप में प्रोवाइड वाटर ओपन चयी फस्ट नीचे स्टार्ट नीचे मोतम कंटेंट इंडियन हिस्ट्री इक दी इंडियन हिस्ट्री स्पीड रिव्यू क्विक रिविजन कोसम वीडियो उपयोगपड़ता है अंत चली सारी मेमोरइज़ गुर्तम इवी उपयोगपड़ता है మొదటిసారి చదువుతున్న వారికి కూడా ఈ వీడియోలు ఉపయోగపడతాయి ఇక మనం ముందుకు వెళ్దాం చెప్పాం కదా ఇండియన్ హిస్టరీని కరెక్ట్ గా ఒక రెండు రోజుల్లో నేను పూర్తి చేస్తున్నాను దాని తర్వాత జియోగ్రఫీని ఒక 3 డేస్ లో పూర్తి చేస్తాను ఇండియన్ సొసైటీని ఒక 10 డేస్ లో పూర్తి చేస్తాను అలాగే దాని తర్వాత కరెంట్ అఫైర్స్ ని పట్టుకుందాం సరే ఇప్పుడు కంటెంట్ లోకి డైరెక్ట్ గా వెళ్ళిపోదాం आधुनिक भारत देश चरित्र दीनों भारत देशा की ऐरोपा वासल राक चूँ इंदो अंश मन की तपन सी चल इंपारटेंट सो भारत देशा की यूरोपियन राक वरस क्रम बिट फ्रेम अवच्छ मुझे पोर्चुगीज पोर्चुगीज తరువాత డచ్ వారు వచ్చారు తరువాత బ్రిటిష్ వారు వచ్చారు తరువాత ఫ్రెంచ్ వారు పోర్చుగీస్ డచ్ బ్రిటిష్ ఫ్రెంచ్ ఓకే పోర్చుగీస్ డచ్ బ్రిటిష్ ఫ్రెంచ్ ఓకే అయితే ఇక్కడ మొదటగా వచ్చిన వారు వీరు తొందరగా భారతదేశాన్ని ఖాళీ చేసేస్తారు वीर प्रभाव भारत देश अंत ले तरवा वे रे वर्ग ब्रिटिश वो फ्रेंच वो वीर मध्य आधिपत्य पोर अभी भारत देश ब्रिटिश वारी फ्रेंच वारी चला बलम युद्ध नाई भारत देश आधिपत्य पोर कोसम वीर अंत तरवा वाटी मूड नागू वीर देश मध्य చాలా భయంకరమైన యుద్ధాలు అనేవి భారతదేశంలో నడుస్తాయి అవన్నీ మీకు తెలుసు అయితే ఇవి మనం ఈ వర్షక్రమం అనేది గుర్తుపెట్టుకోవాలి పోర్చుగీస్ వారు డచ్ వారు బ్రిటిష్ వారు ఫ్రెంచ్ వారు ఇది వర్షక్రమం సో సంవత్సరాలు కూడా గుర్తుపెట్టుకుంటామంటే గుర్తుపెట్టుకోండి పక్కన ఉన్నాయి 1498 పోర్చుగీస్ 1605 డచ్ అది 1608 బ్రిటిష్ వారు 1668 ఫ్రెంచ్ వారు ఒక్కరే పోర్చుగీస్ వారే 1498 లో వచ్చారు 1498 మిగిలిన వాళ్ళందరూ కూడా 1600 అంటే 17వ శతాబ్దంలో వచ్చారు 17వ శతాబ్దంలో వీళ్ళందరూ భారతదేశానికి వచ్చారు వీరు ఒక్కరే 15వ శతాబ్దంలో భారతదేశానికి వచ్చారు గుర్తుపెట్టుకోండి పోర్చుగీస్ వారు ఒక్కరే 15వ శతాబ్దంలో భారతదేశానికి వచ్చారు మిగిలిన వాళ్ళందరూ కూడా 17వ శతాబ్దంలో వచ్చారు 17వ శతాబ్దంలో డచ్ వారు మొదటగా వచ్చారు బ్రిటిష్ వారు తర్వాత వచ్చారు
ఫ్రెంచ్ వారు తర్వాత వచ్చారు. నెక్స్ట్ అయితే ఇప్పుడు బ్రిటిషు సారీ యూరోపియన్స్ భారతదేశానికి వచ్చిన వరుస క్రమం చూసాము. యూరోపియన్స్ ఆంధ్రదేశానికి వచ్చినటువంటి వరుస క్రమం ఇది ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం. ఆంధ్రదేశానికి యూరోపియన్స్ వచ్చినటువంటి వరుస క్రమం ఓకే. ఇక్కడ డచ్చి వారు మొదటిగా వచ్చారు. ఇక్కడ భారతదేశానికి డచ్ వారు రెండవ యూరోపియన్స్, ఆంధ్రదేశానికి మొదటి యూరోపియన్స్. తర్వాత ఎవరు వచ్చారు? ఎస్, ఇక్కడ ఇది వరుస క్రమం. డచ్చి, బ్రిటిషు, ఫ్రెంచి వీరు ఆంధ్రదేశానికి వచ్చారు 2, 3, 4. దాని తర్వాత చివరిగా పోర్చుగీస్ వారు ఆంధ్రదేశంలో అడుగుపెట్టారు. చూసారా? మొదటగా చిన్న క్లూ ఇస్తున్నాను, ఎక్కువ టైం వేస్ట్ చేయను, చూడండి. ఇంకెక్కువ టైం వేస్ట్ చేయను, చూడండి ఒకసారి చూడండి, టైం వేస్ట్ చేయను. ఇక్కడ ఇండియన్ హిస్టరీలో ఈ సంవత్సరాలు అవసరం లేదు. ఆంధ్రదేశానికి ఐరోపా వారు రాక సంవత్సరాలు అవసరం లేదు. ఇక్కడ చూడండి, ఈ ఒక్క విషయం మనం తెలుసుకుని ముందుకెళ్ళిపోదాం. పోర్చుగీస్ వారు ఎవరైతే భారతదేశానికి మొదటగా వచ్చారో వీరు ఆంధ్రదేశంలో చివరికి వస్తారు, 4th ప్లేస్లో ఉంటారు. సో ఇక్కడ ఎక్కడి నుంచి 2nd ప్లేస్లో ఉన్న డచ్ వారు 1st ప్లేస్లో ఉంటారు, బ్రిటిష్ వారు 2nd ప్లేస్లో ఉంటారు, ఫ్రెంచ్ వారు 3rd ప్లేస్లో ఉంటారు, వీరు 4th ప్లేస్కి వెళ్ళిపోతారు. ఇది ఆంధ్రదేశంలో యూరోపియన్స్ ఆంధ్రదేశానికి రాక. ఓకేనా? క్లియర్ చూసుకోండి. సో 2nd, 1, 3rd, 4th, 3 1st ప్లేస్లో ఉన్నవాళ్ళు చివరి ప్లేస్కి వెళ్ళిపోతారు. ఓకే, నెక్స్ట్ ఐరోపా వాసులు మొదట్లో భారతదేశానికి మరియు ఇతర ఆసియా దేశాలకు ఎందుకోసం వచ్చారు? అంటే వ్యాపారం కోసం వచ్చారు. ఎందుకు? ఏ వ్యాపారం కోసం వచ్చారు? సుగంధ ద్రవ్యాల కోసం వచ్చారు. ఇది ఒక బిగ్. సుగంధ ద్రవ్యాల రారాజు ఎవరు? సుగంధ ద్రవ్యాల రారాజు ఎవరు అని బిట్టు వస్తే మిరియాలు అని మీరు జవాబు గుర్తిస్తారు. మీరు చూస్తున్నారు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. సుగంధ ద్రవ్యాల రారాజు మిరియాలు. సుగంధ ద్రవ్యాల రారాణి ఎవరు అని బిట్టు వస్తే యాలకులు. ఇది ఒక బిట్టు. మరి నేషనల్ స్పైసీ బోర్డు, జాతీయ సుగంధ ద్రవ్యాల బోర్డు ఎక్కడ ఉంది అని బిట్టు వస్తే కేరళలోని కొచ్చిలో ఉంది. కేరళ రాష్ట్రంలోని కొచ్చి నగరంలో ఈ జాతీయ సుగంధ ద్రవ్యాల బోర్డు, నేషనల్ స్పైసీ బోర్డు అనేది ఉంది. ప్రాచీన కాలం నుంచి యూరోపియన్లకు భారతదేశంతో వ్యాపార సంబంధాలు భూమార్గం గుండా నడిచేవి. మనం చెప్పుకున్న ప్రాచీన భారతదేశం గురించి మనం చెప్పుకుంటున్నప్పుడే ఇక్కడ మన రోమ్ దేశాలతో వ్యాపార సంబంధాలు కొనసాగించారు అని మనం చెప్పుకున్నాం. కాబట్టి ప్రాచీన కాలం నుంచి యూరోపియన్లకు భారతదేశంతో వ్యాపార సంబంధాలు భూమార్గం గుండా నడిచేవి. అయితే ఇదే సమయంలో క్రూసేడులు అనబడే మత యుద్ధాలు తురుష్కులు టర్కీ దేశంలో ఉన్నటువంటి కాన్స్టాంటినోపుల్ నగరంని లేదా ఇస్తాంబుల్ నగరాన్ని ఆక్రమించేందుకు సహాయపడతాయి. చూసారా? ఇక్కడ క్రూసేడులు అనేవి మత యుద్ధాలు. ఈ క్రూసేడులు అనే మత యుద్ధాల వల్ల తురుష్కులు ఆక్రమించిన నగరము కాన్స్టాంటినోపుల్ నగరం లేదా ఇస్తాంబుల్ నగరం ఆక్రమించారు. ఇది టర్కీలో ఉంది. టర్కీ దేశంలోని ఇస్తాంబుల్ లేదా కాన్స్టాంటినోపుల్ నగరాన్ని తురుష్కులు ఆక్యుపై చేస్తారు. ఈ క్రూసేడ్లు ఏవైతే ఉన్నాయో, ఈ క్రూసేడ్లు అనబడేవి క్రైస్తవులకు మరియు మహమ్మదీయులకు మధ్య జరిగినటువంటి మతపరమైనటువంటి యుద్ధాలు. ఓకే, నెక్స్ట్
పాలస్తీనా, జెరూసలేం, బెత్లెహేం. పాలస్తీనా, జెరూసలేం, బెత్లెహేం అనే పవిత్ర నగరాల కోసం ఈ మతయుద్ధాలు జరిగాయి. క్రూసేడులు అనేటటువంటి మతయుద్ధాలు క్రైస్తవులకు మహమ్మదీయులకు పాలస్తీనా, జెరూసలేం, బెత్లెహేం ఈ పవిత్రమైనటువంటి ఈ మూడు నగరాలని ఆక్యుపై చేసుకోవడమే ఉద్దేశం. అంటే ఈ విషయంలో ఈ మతయుద్ధాలు అనేవి నడిచాయి. అయితే తుర్స్కులు ఇస్తాంబుల్ నగరాన్ని ఆక్రమించిన సంవత్సరం క్రీశకం 1453. ఓకే, తుర్స్కులు ఐరోపా ఆసియా ఖండాల మధ్య ఉన్నటువంటి ఈ భూమార్గంని మూసివేస్తారు. ఎప్పుడైతే వీరు తుర్స్కులు కాన్స్టాంటినోపుల్ నగరంని లేదా ఇస్తాంబుల్ నగరాన్ని ఆక్యుపై చేసుకున్నారో వెంటనే ఐరోపా వారు మిగిలినటువంటి తూర్పు ఆసియాతో వీరు వ్యాపారం చెయ్యకూడదు అనే ఉద్దేశంతో వీరు ఆక్యుపై చేసుకున్నటువంటి ఈ ప్రాంతంలో భూమార్గంని తుర్స్కులు మూసివేయడం జరుగుతుందన్నమాట. ఎప్పుడైతే ఈ భూమార్గంని మూసివేస్తారో యూరోపియన్లకు జలమార్గం ద్వారా భారతదేశాన్ని మిగిలినటువంటి తూర్పు ఆసియా ప్రాంతాన్ని చేరుకోవడం కోసం అన్వేషణలు మొదలయ్యాయి. మీరు గ్రూప్ 2 ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారంటే మీ దగ్గర అట్లాస్ అంటే వరల్డ్ మ్యాప్ అనేది మీ దగ్గర ఉంటుంది అనుకుంటున్నాను. వరల్డ్ మ్యాప్, ఇండియా మ్యాపు, ఏపీ మ్యాపు కంపల్సరీగా ఉండాలి. మీ దగ్గర ఒక అట్లాస్ అనేది ఉండాలి. సో ఇది ఈ కంటెంట్ చదువుతున్నప్పుడు మీరు పక్కన అట్లాస్ని, మ్యాప్ని అవసరమైతే మీరు గూగుల్లోకి వెళ్ళండి. మొబైల్ ఫోన్ని మొబైల్లో గూగుల్కి వెళ్ళి వరల్డ్ మ్యాప్ని తీయండి. తీసి మ్యాప్ పాయింటింగ్ సహాయంతో మీరు కనుక ఈ కంటెంట్ ప్రిపేర్ అవుతుంటే బాగుంటుంది. సో కాబట్టి మ్యాప్ పక్కన పెట్టుకొని నేను అందిస్తున్న కంటెంట్ని మ్యాప్ సహాయంతో మీరు ఫాలో అవ్వండి. లేకపోతే చూడండి, మనం ఎక్కడో చెప్పుకున్నాం, తుర్స్కులు ఇస్తాంబుల్ నగరాన్ని 1453 ఆక్యుపై చేసుకున్నారు. 1453 ఇస్తాంబుల్ లేదా కాన్స్టాంటినోపుల్ నగరాన్ని తుర్స్కులు ఆక్యుపై చేసుకున్నారు. ఆక్యుపై చేసుకుని వీరు ఐరోపా ఆసియా ఖండాల మధ్య గల భూమార్గాన్ని వీరు మూసివేశారు. ఇలా మూసివేయడం వల్ల ఏమవుతుంది, యూరోపియన్లకు సముద్ర మార్గాల అన్వేషణ తప్పనిసరి అయ్యింది. యూరోపియన్లు ఎవరైతే ఉన్నారో వీరు తూర్పు ఆసియాతో వ్యాపారం చెయ్యకూడదు అని తుర్స్కులు ఆంక్షలు విధిస్తారు. అయితే ఈ సందర్భంలో హెన్రీ ద నావిగేటర్ పేరు గుర్తుపెట్టుకోండి. హెన్రీ అనేవాడు నావిగేటర్. సో ఈయన పోర్చుగల్ దేశానికి చెందినవాడు. ఆయన పేరు హెన్రీ ద నావిగేటర్ అనేటటువంటి వాడు. పోర్చుగల్ దేశం యొక్క రాజధాని అయినటువంటి లిస్బన్ నగరంలో ఒక నౌకా కళాశాలను ఏర్పాటు చేసి కొంతమంది ఔత్సాహికులకు సముద్ర జలాల మీద ప్రయాణం చేయడం అన్న అంశం మీద ట్రైనింగ్ ఇస్తారన్నమాట. యూరోప్ కాంటినెంట్లో, ఐరోపా ఖండంలో పోర్చుగల్ దేశపు రాజధాని అయినటువంటి లిస్బన్లో హెన్రీ ద నావిగేటర్ అనేటటువంటి వాడు ఒక నౌకా కళాశాలను ఏర్పాటు చేసుకుని ఉత్సాహవంతులకి సముద్ర జలాలపై ప్రయాణం అన్న అంశం మీద ట్రైనింగ్ ఇస్తాడు. సో ఈ విధంగా భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుక్కోవాలి అని మొదట బయలుదేరిన వారు ఎవరు అని బిట్టు వస్తే బార్తలోమియో డయాస్. ఓకే, బార్తలోమియో డయాస్ అన్న అతడు
భారతదేశానికి సముద్ర మార్గాన్ని కొనుక్కోవాలి అని మొదటగా బయలుదేరాడు. బిట్ చూసుకోండి. ఇక్కడ పోర్చుగల్ దేశంలో లిస్బన్ నగరంలో సో ఒక నౌకా కళాశాలను ఏర్పాటు చేసి శిక్షణ ఇచ్చిన వారి కింద వాళ్ళు ఎవరైనా బిట్టు వస్తే హెన్రీ ద నావిగేటర్ అని బిట్టు ఆన్సర్ రాస్తారు, గుర్తిస్తారు. భారతదేశానికి సముద్ర మార్గాన్ని కొనుక్కోవాలి అని మొదట బయలుదేరిన వారు ఎవరు అని బిట్టు వస్తే భారతలో మియో డయాస్ అని జవాబు గుర్తిస్తారు. భారతలో మియో డయాస్ ఇతడు ఆఫ్రికా దక్షిణ ప్రాంతం వరకు వస్తాడు. సో వచ్చినప్పుడు ఈయన వస్తున్నప్పుడు సముద్రము ప్రశాంతంగా లేదు, తుఫానుల కారణంగా అల్లకల్లోలంగా చాలా భయంకరమైన ప్రతికూల పరిస్థితులతో ఉండింది. అందువల్ల మరి ముందుకు వెళ్ళలేక మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిపోతాడు. ఓకే, భారతదేశానికి సముద్ర మార్గం కనిపెట్టాలి అని చెప్పి బయలుదేరి మొట్టమొదటిసరిగా బయలుదేరి ఆఫ్రికా సౌత్ ఆఫ్రికా వరకు వచ్చి గుడ్ హోప్ ఆగ్రా వరకు వచ్చి మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళిపోతాడు బార్తలో డియో మియాస్. ఇక ఈ బార్తలో మియో డయాస్ ఇతడు చేరుకున్నటువంటి ఆఫ్రికా దక్షిణ భాగానికే గుడ్ హోప్ ఆగ్రము అని చెప్పి అంటారు. గుర్తుపెట్టుకోండి, గుడ్ హోప్ ఆగ్రము, దీన్నే ఇంగ్లీష్లో కేప్ ఆఫ్ గుడ్ హోప్ అని చెప్పి అంటారు. ఈ గుడ్ హోప్ ఆగ్రము అనేది తుఫానులకు ప్రసిద్ధి చెందినటువంటి అగాధం. ఓకే, 1492 సంవత్సరంలో అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా ప్రయాణం చేసి భారతదేశానికి సముద్ర మార్గం కనుక్కోపోయి కరేబియన్ దీవులను చేరుకొని వాటికి వెస్టిండీస్ అని నామకరణం చేసిన వారు ఎవరు అని బిట్టు వస్తే కొలంబస్ అని మనం జవాబు గుర్తించాలి. మరొకసారి సంవత్సరం 1492 సంవత్సరంలో అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా ప్రయాణం చేసి 1492 అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా ప్రయాణం చేసి భారతదేశానికి సముద్ర మార్గం కనుక్కోపోయి కరేబియన్ దీవులను చేరుకుని వాటికి వెస్ట్ ఇండీస్ అని నామకరణం చేసిన వాడు కొలంబస్. నెక్స్ట్, కొలంబస్ అమెరికాకు అలా చేరుకొని అమెరికానే భారతదేశం అనుకుంటాడు. నేను భారతదేశం కనుక్కున్నాను, నేను భారతదేశానికి సముద్ర మార్గం కనుక్కున్నాను అని చెప్పి వారి దేశానికి వెళ్ళి ఇతడు పోర్చుగీస్ దేశానికి వెళ్ళి చాటుతాడు. ఎవరు? కొలంబస్. దాని తర్వాత అమెరిగో విస్బుక్కి అన్నతడు మళ్ళీ సముద్రయానం చేసి ఈ అమెరికా విస్బుక్కి అన్నతడు ఈ నావిగేటరు అతడు మళ్ళీ పరిశీలన చేసి కొలంబస్ చేరుకున్నది భారతదేశం కాదు అని అమెరికా అని చెబుతాడు. ఓకే, కొలంబస్ నువ్వు కనుక్కున్నది ఇండియా కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రెడ్ ఇండియన్లు ఉన్నారు, ఇది అమెరికా అని చెప్పి అమెరికా విసుగుక్కి ఆ దేశానికి అమెరికా అని నామకరణం చేస్తాడు. సో అమెరికో విసుగుక్కి అమెరికాని కనిపెట్టడం జరుగుతుంది. అంటే కొలంబస్ అమెరికాని కనిపెడతాడు, కానీ అమెరికాని కనిపెట్టిన తర్వాత అమెరికా చేరుకుని అది ఇండియా అని భ్రమపడతాడు. సో అది ఇండియా కాదు, అమెరికా అని చెప్తాడు అమెరికో విసుగుక్కి. భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనిపెడతాడు వాస్కోడగామా. ఓకే, ఇతడు పోర్చుగీసు నావికుడు. భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టినవాడు వాస్కోడగామా. ఓకే, నెక్స్ట్, వాస్కోడగామా భారతదేశానికి సముద్ర మార్గం కనిపెట్టిన సంవత్సరం చాలాసార్లు బిట్టొచ్చింది. ఇది 1498 మే 17
వాస్కో ద గామా భారతదేశానికి సముద్ర మార్గంను కనిపెట్టిన సంవత్సరం 1498 మే 17. వాస్కో ద గామా మొదట కాలికట్ లేదా కోజికోడ్ చేరుకున్నాడు. వాస్కో ద గామా మొదట కాలికట్ లేదా కోజికోడ్ చేరుకున్నాడు. ఓకే, 1498 మే 17న 1498 మే 17న కాలికట్ లేదా కోజికోడ్ దీనిని చేరుకున్నది వాస్కో ద గామా. ఓకే, ఇక వాస్కో ద గామాకు భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టడంలో సహకరించిన గుజరాత్ నాయకుడు అబ్దుల్ మజీద్. వాస్కో ద గామాకు భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టడంలో సహకరించిన గుజరాత్ నావికుడు లేదా గుజరాత్ వర్తకుడు అబ్దుల్ మజీద్ పేరు గుర్తుపెట్టుకోండి. ఇకపోతే వాస్కో ద గామా కాలికట్ లేదా కోజికోడ్ చేరుకున్నప్పుడు అక్కడి పాలకుడు రాజా జామోరిన్. అసలు పేరు విక్రమవర్మ. అతని అసలు పేరు విక్రమవర్మ, రాజా విక్రమవర్మ. వాస్కో ద గామా ప్రయాణించిన నౌక పేరు సావో గాబ్రియల్. వాస్కో ద గామా పోర్చుగీసు దేశం నుంచి భారతదేశానికి ప్రయాణించిన నౌక పేరు సావో గాబ్రియల్. వాస్కో ద గామా ప్రయాణించిన మార్గం పేరు, సో వాస్కో ద గామా అతను ఏ మార్గం గుండా అయితే సముద్రంలో ప్రయాణం చేసి భారతదేశంలో వచ్చాడో ఆ మార్గానికి కేప్ రూట్ అని నామకరణం చేశారు. వాస్కో ద గామా రెండవసారి భారతదేశానికి 1502 అక్టోబర్లో వచ్చాడు. అంటే మొదట భారతదేశానికి 1498 సముద్ర మార్గం కనిపెట్టి తిరిగి వాళ్ళ దేశానికి వెళ్ళిపోయి భారతదేశానికి సముద్ర మార్గం కనిపెట్టానని చెప్పి చెప్పిన తర్వాత పెద్ద ఎత్తున వర్తక సంఘాలు వీటిని అంటే వ్యాపార సంఘాలని వాటిని వెనకేసుకుని వచ్చి భారతదేశానికి వస్తాడనమాట. ఓకే, ఎప్పుడు 1502 సంవత్సరంలో అక్టోబర్లో తన సోదరుడితో తిరిగి భారతదేశానికి వస్తాడు. సో వాస్కో ద గామా 1524 డిసెంబర్ 24న కేరళలోని కొచ్చిలో మలేరియా వ్యాధితో మరణిస్తాడు. ఓకే, ఇప్పుడు భారతదేశానికి మొదటి పోర్చుగీసు వారు వర్తకం కోసం వచ్చారు కదా, వారిని ఇప్పుడు వారి గురించి తెలుసుకుందాం. భారతదేశానికి వర్తకం కోసం వచ్చిన మొదటి యూరోపియన్లు పోర్చుగీసు వారు. సో వీరికి సంబంధించిన కంటెంట్ని ఇప్పుడు ఒకసారి రివిజన్ చేసుకుంటూ ముందుకి వెళ్ళిపోదాం. భారతదేశానికి వచ్చిన మొదటి యూరోపియన్లు, ఇది మనకు తెలిసిందే, ఇది ఒకటి. పోర్చుగీసు వారు భారతదేశానికి వచ్చేసరికి నాటి ఢిల్లీ సుల్తాన్ల పాలనలో భారతదేశం ఉంది. అప్పుడు పరిపాలిస్తున్న ఢిల్లీ సుల్తాన్ సికిందర్ లోడి, ఇది ఒక బిట్టు. పోర్చుగీసు వారు భారతదేశానికి వచ్చిన మొదటి యూరోపియన్లు కాగా వీరు వచ్చేనాటికి ఢిల్లీని పరిపాలిస్తున్న సుల్తాన్ ఎవరు అని బిట్టు వస్తే సికిందర్ లోడి. భారతదేశంలో పోర్చుగీసు వారి మొదటి వర్తక స్థావరం కాలికట్, క్రీస్తుశకం 1500 సంవత్సరంలో వారి మొదటి వర్తక స్థావరంని కాలికట్లో ఏర్పాటు చేసుకున్నారు. ఇది మొదటి వర్తక స్థావరం, భారతదేశంలో పోర్చుగీసు వారి మొదటి వర్తక స్థావరం కాలికట్, మొదటి వర్తక స్థావరం. ప్రధాన వర్తక స్థావరం తర్వాత 2 సంవత్సరం, అంటే 1500 కాలికట్లో మొదటి వర్తక స్థావరం ఏర్పాటు చేశారు. తర్వాత వారి ప్రధాన వర్తక స్థావరం కొచ్చిన్లో ప్రారంభించారు. ఎక్కడంటే కొచ్చిన్లో. ఎప్పుడు? 1502 సంవత్సరంలో కొచ్చిన్లో ప్రారంభించారు. 1503 సంవత్సరంలో కన్ననూరు వర్తక స్థావరంని ప్రారంభించారు. 1509 సంవత్సరంలో డయ్యూ వర్తక స్థావరంని ప్రారంభించారు. 1510 సంవత్సరంలో
గోవా వర్తక స్థావరంని ప్రారంభించారు. ఓకే, చూసారా? 1500లో కాలికట్, 1502లో కొచ్చిన్, 1503లో కన్ననూరు, 1509లో డయ్యూ, 1510లో గోవా. ఇవి గుర్తుపెట్టుకోండి. ఇవి తర్వాత చివరికి డామన్లో కూడా వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేశారు. ఇది డయ్యూ, డామన్, చూడండి ఇవి. నెక్స్ట్ పోర్చుగీసు వారి వర్తక స్థావరాలు, పోర్చుగీసు వారి వర్తక స్థావరాలు మహారాష్ట్రలోని బొంబాయి, సాల్సెట్టి బేసిన్లలోను అలాగే బెంగాల్లోను స్థాపించడం జరిగింది. మహారాష్ట్రలోని బొంబాయి, సాల్సెట్టి బేసిన్లలోను బెంగాల్లోను వీరు వర్తక స్థావరాలు ప్రారంభమయ్యాయి. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రం వీరు చివరిగా వచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రం పోర్చుగీసు వారు చివరిగా వచ్చారు. ఇంతకు ముందే మనం చెప్పుకున్నాం, మళ్ళీ దీన్ని ప్రొలాంగ్ చేద్దాం. ఆంధ్రదేశంలో అబ్దుల్లా కుతుబ్ షా, అబ్దుల్లా కుతుబ్ షా అనుమతితో 1670లో మచిలీపట్నంలో మొదటి వర్తక స్థావరంని వీరు ఏర్పాటు చేసుకున్నారు. అబ్దుల్లా కుతుబ్ షా పోర్చుగీసు వారికి ఆంధ్రదేశంలో వర్తక స్థావరాలని ఏర్పాటు చేసుకునేందుకు పెర్మిషన్ ఇచ్చినవాడు అబ్దుల్లా కుతుబ్ షా, గోల్కొండ కుతుబ్ షా, అబ్దుల్లా కుతుబ్ షా. భారతదేశానికి మొదటగా వచ్చి చివరిగా వెళ్ళిన యూరోపియన్లు పోర్చుగీసు వారు. భారతదేశానికి మొదటగా వచ్చారు, భారతదేశానికి మొదటగా వచ్చారు, అందరికంటే చివరిగా వెళ్ళారు. ఓకేనా? తర్వాత బ్లూ వాటర్ పాలసీ, బ్లూ వాటర్ పాలసీ, దీన్నే సముద్ర వ్యాపారంపై ఆధిపత్యం అని తెలుగులో అంటారు. బ్లూ వాటర్ పాలసీ అంటే సముద్ర వ్యాపారం మీద ఆధిపత్యాన్ని కలిగి ఉండటం. దీన్ని ప్రవేశపెట్టిన పోర్చుగీస్ గవర్నరు ఎవరు అని పెట్టి వస్తే ఫ్రాన్సిస్ డి ఆల్మిడా అని మనం జవాబు గుర్తించాల్సి ఉంటుంది. బ్లూ వాటర్ పాలసీ, సముద్ర వ్యాపారంపై ఆధిపత్యం, దీన్ని భారతదేశంలో ప్రవేశపెట్టిన వారు ఎవరు? బ్లూ వాటర్ పాలసీ లేదా సముద్ర వ్యాపారంపై ఆధిపత్యాన్ని భారతదేశంలో ప్రవేశపెట్టిన పోర్చుగీస్ గవర్నర్ ఫ్రాన్సిస్ డి ఆల్మిడా. ఓకే, అయితే బ్లూ వాటర్ పాలసీని ఫ్రాన్సిస్ డి ఆల్మిడా అన్న పోర్చుగీస్ గవర్నర్ ప్రారంభిస్తే, ఈ బ్లూ వాటర్ పాలసీని రద్దు చేసినటువంటి పోర్చుగీస్ గవర్నరు ఆ తర్వాత వచ్చినటువంటి ఆల్బుకర్క్ దీన్ని రద్దు చేశాడు. చూడండి, బ్లూ వాటర్ పాలసీని ప్రవేశపెట్టినవాడు ఆల్మిడా, ఫ్రాన్సిస్ డి ఆల్మిడా, రద్దు చేసినవాడు ఆల్బుకర్క్, ఆల్బుకర్క్. ఓకే, ఇద్దరు కూడా పోర్చుగీస్ గవర్నర్లే. ఆయన ప్రవేశపెట్టాడు, ఈయన దీన్ని రద్దు చేశాడు. రెండవ పోర్చుగీస్ గవర్నరు, భారతదేశంలో రెండవ పోర్చుగీస్ గవర్నరు ఈ ఆల్బుకర్క్. భారతదేశంలో పోర్చుగల్ సామ్రాజ్య నిర్మాత అని ఆల్బుకర్క్ని అంటారు. భారతీయ స్త్రీలను వివాహమాడమని పోర్చుగీసు యువకులకి ప్రోత్సాహం ఇచ్చినటువంటి పోర్చుగీస్ గవర్నర్ ఎవరు అని పెట్టి వస్తే ఆల్బుకర్క్ అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఆయన సహాయంతో ఆల్బుకర్క్ బీజాపూర్ సుల్తాన్ యూసఫ్ ఆదిల్ షా నుంచి ఆక్రమించుకున్న ప్రాంతం గోవా. ఓకే, ఒకసారి చూడండి మళ్ళీ. శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఆయన సహాయంతో, శ్రీకృష్ణదేవరాయల సహాయంతో ఆల్బుకర్క్ అన్నటి పోర్చుగీస్ గవర్నరు బీజాపూర్ సుల్తాన్ అయినటువంటి యూసఫ్ ఆదిల్ షా నుంచి గోవాను ఆక్రమించుకుంటాడు, స్వాధీనం చేసుకుంటాడు. ఇదొక దిట్టు. సో ఆల్బుకర్క్ తర్వాత భారతదేశానికి వచ్చిన మరో పోర్చుగీస్ గవర్నరు నినోడి చున్హా, నినోడి చున్హా.
ఇతరు భారతదేశానికి వచ్చిన చివరి పోర్చుగీస్ గవర్నరు మార్టిన్ డిసౌజా. మార్టిన్ డిసౌజా భారతదేశంకి వచ్చినటువంటి చివరి పోర్చుగీస్ గవర్నరు మార్టిన్ డిసౌజా. మార్టిన్ డిసౌజా శ్రీరంగం కంచి దేవాలయాన్ని దోచుకున్నాడు, హిందువులను క్రైస్తవ్యంలోకి మార్చాడు. మార్టిన్ డిసౌజా కాలంలోనే సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ మార్టిన్ డిసౌజా కాలంలోనే మార్టిన్ డిసౌజా కాలంలోనే సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ భారతదేశంలో క్రైస్తవ మత ప్రచారం ప్రారంభించాడు. ఓకే, సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ మృతదేహాన్ని సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ మృతదేహాన్ని లేదా మమ్మీని గోవాలోని బాం జీసస్ బాసిలికా చర్చిలో భద్రపరిచారు. బాం జీసస్ బాసిలికా చర్చిని పోర్చుగీస్ వారు నిర్మించారు. ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడంగా దీన్ని గుర్తించడం జరిగింది. పోర్చుగీసు వారు భారతదేశంలో ప్రవేశపెట్టిన పంటలు పొగాకు, మిరప, మొక్కజొన్న, బంగాళదుంప. పోర్చుగీసు వారు తెలుగు భాషను జంటు భాష అని పిలిచారు. తర్వాత కోస్తా, అలమరా, మేస్త్రి, ఇస్త్రీ, క్యాబేజీ ఇటువంటి పదాలు పోర్చుగీసు నుంచి తెలుగులో వచ్చి చేరినవి. తర్వాత డచ్ వారి గురించి చూద్దాం. ఇప్పుడు డచ్ వారి గురించి మనం పరిశీలన చేద్దాం. డచ్ వారు వీళ్ళ గురించి పరిశీలన చేద్దాం. పోర్చుగీసు వారి తర్వాత భారతదేశానికి వర్తకం కోసిన యూరోపియన్లు డచ్ వారు. ఇందులో మనం క్రోనాలజీ చదువుకున్నాం. వీరు హాలాండ్ లేదా నెదర్లాండ్ దేశీయులు. సో ఆంధ్రదేశంలో ప్రవేశించిన మొదటి యూరోపియన్లు అని మనం చదువుకున్నాం. సో భారతదేశంలో వీరి మొదటి వర్తక స్థావరం మచిలీపట్నం. భారతదేశంలో డచ్ వారి మొదటి వర్తక స్థావరం ఏది అని బిట్టు వస్తే మచిలీపట్నం లేదా బందరు అని గుర్తించాల్సి ఉంటుంది. ఓకే, సంవత్సరం 1605. అవసరమైన దగ్గర సంవత్సరాలు నేను చెప్తాను, అంటే బ్రాకెట్లు అందుకు ఇచ్చున్నాను, మీరు చదువుకోండి. అవసరమైన చోట సంవత్సరం నేను చెప్తాను. భారతదేశంలో డచ్ వారి మొదటి వర్తక స్థావరం మచిలీపట్నం. భారతదేశంలో డచ్ వారి రెండవ వర్తక స్థావరం పులికాట్. ఓకే, పులికాట్ డచ్ వారి ప్రధాన వర్తకం సురేకారం లేదా తుపాకీ మందు. ఓకే, డచ్ వారి ప్రధాన వర్తకం సురేకారం లేదా తుపాకీ మందు. భారతదేశంలో డచ్ వారి ప్రధాన వర్తకం సురేకారం లేదా తుపాకీ మందు. ఇండియా అనంతరం అంటే భారతదేశంలో వర్తక స్థావరాలను ఏర్పాటు చేసుకున్న తర్వాత డచ్ వారి దృష్టి ఇండోనేషియాలోని సుమత్రా, జావా, మలయా ద్వీపాల మీద పడి అక్కడ వీరు వర్తక స్థావరాలను ఏర్పాటు చేశారు, విస్తరించారు. సో డచ్ వారు మిరియాలు ఏవైతే ఉన్నాయో మిరియాలని నల్ల బంగారం అని చెప్పి అన్నారు. ఓకే, డచ్ వారు మిరియాలను నల్ల బంగారం అని చెప్పి అన్నారు. ఇవి డచ్ వారికి సంబంధించిన కంటెంట్. ఇప్పుడు తర్వాత వచ్చిన వారు బ్రిటిష్ వారు. వరుస క్రమంలో భారతదేశానికి వచ్చినటువంటి మూడవ యూరోపియన్లు వీరు. వీరిని గురించి మళ్ళీ తర్వాత విప్లవం తెలుసుకుందాం. ఇప్పుడు డేన్స్ తర్వాత వారు. డేన్స్ వీరు 1616వ సంవత్సరంలో డానిష్ ఈస్ట్ ఇండియా కంపెనీని స్థాపించారు. వీరి సహకారంతోనే 1815లో రాజా రామ్మోహన్ రాయ్ బ్రహ్మసభను లేదా ఆత్మీయ సభను స్థాపించారు. డెన్మార్కు లేదా డేన్స్ లేదా డానిష్ వీరి సహకారంతో రాజారాం మోహన్ రాయ్ బ్రహ్మసభను లేదా ఆత్మీయ సభను స్థాపించారు. డానిష్ వారి భారతదేశంలోని వీరి యొక్క ముఖ్య వ్యాపార కేంద్రం బెంగాల్లోని శారంపూర్. భారతదేశంలో క్రైస్తవ వ్యాప్తిపై
వీరు దృష్టి పెట్టారు. క్రైస్తవ వ్యాప్తిపై వీరు దృష్టి పెట్టారు. తర్వాత వీరు 1845 నాటికి బ్రిటిష్ వారికి వారి స్థావరాలను అమ్మి వెళ్ళిపోయారు. భారతదేశంని తొందరగా ఖాళీ చేసినటువంటి యూరోపియన్లు డేన్స్ వారు. తర్వాత ఫ్రెంచ్ వారు భారతదేశానికి వ్యాపారం కోసం వచ్చిన చివరి యూరోపియన్లు ఫ్రెంచ్ వారు. ఓకే, వీరు ఔరంగజేబు అనుమతితో 1668లో సూరత్లో మొదటి వ్యాపార స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఔరంగజేబు అనుమతితో చూడండి, ఫ్రెంచ్ వారికి అనుమతి ఇచ్చిన వారు ఔరంగజేబు, మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు. ఈయన అనుమతితో 1668లో సూరత్లో మొట్టమొదటి వ్యాపార స్థావరాన్ని ఫ్రెంచ్ వారు ఏర్పాటు చేసుకున్నారు, గుజరాత్లోని సూరత్. ఓకే, 1668 ఔరంగజేబు పర్మిషన్ ఇచ్చాడు. కాగా ఆంధ్రదేశంలో వీరి మొదటి వర్తక స్థావరం బందరు లేదా మచిలీపట్నం. ఇక్కడ వారికి పర్మిషన్ ఇచ్చినవాడు అబ్దుల్లా కుతుబ్షా. భారతదేశంలో మొదటి ఫ్రెంచ్ గవర్నరు ఫ్రాంకోయిస్ మార్టిన్. ఫ్రెంచ్ గవర్నర్లలో ముఖ్యమైన వాడు డూప్లే. సో వీరి వర్తక స్థావరాలని, ఫ్రెంచ్ వారి వర్తక స్థావరాలు, వారి పాండిచ్చేరి పుదుచ్చేరి అంటున్నాం కదా, అవి తమిళనాడులోని పాండిచ్చేరి, తమిళనాడులోని కరైకల్, కేరళలోని మహే, ఆంధ్రదేశంలోని యానం, వీటిని పాండిచ్చేరి అని చెప్పి పిలుస్తున్నారు. ఇవి ఫ్రెంచ్ వారి వర్తక స్థావరాలు అంటే. ఫ్రెంచ్ వారి ప్రధాన వర్తక స్థావరాలు 1668లో సూరత్లో స్థాపించారు, 1669లో మచిలీపట్నం, 1674లో పుదుచ్చేరి, 1690లో చంద్రనాగూర్ లేదా హూగ్లీలో వీరు ప్రధాన వర్తక స్థావరాలని ఏర్పాటు చేసుకున్నారు. భారతదేశంలో ఫ్రెంచ్ సామ్రాజ్య స్థాపనకు కృషి చేసిన వారు డూప్లే. సో ఆంగ్లో కర్ణాటక యుద్ధాలు డూప్లే కారణంగా ఇక్కడ ఆంగ్లేయులకు తర్వాత ఫ్రెంచ్ వారికి మధ్య నడుస్తాయి. వీటి గురించి మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుంటాం. ఇప్పుడు బ్రిటిష్ వారు భారతదేశంలో వర్తక స్థావరాలను ప్రారంభించిన విధానాన్ని చూద్దాం. ఇప్పుడు మనం బ్రిటిష్ వారి గురించి చూద్దాం. క్రీస్తుశకం 1600 డిసెంబర్ 31న ఇంగ్లాండ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆవిర్భవించింది. తేదీ 1600 డిసెంబర్ 31. 15 సంవత్సరాల పాటు ఇంగ్లాండ్ ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యాపార గుత్తాధిపత్యంని మంజూరు చేసినటువంటి వారు బ్రిటిష్ రాణి ఎలిజబెత్ మహారాణి. ఇదొక బిట్టు. ఇంగ్లాండ్ చక్రవర్తి మొదటి జేమ్స్ యొక్క ప్రతినిధులుగా జహంగీర్ ఆస్థానాన్ని సందర్శించినటువంటి ఆంగ్లేయులు, చూడండి, ఈయన యొక్క ప్రతినిధులుగా జహంగీర్ యొక్క ఆస్థానాన్ని సందర్శించిన ఆంగ్లేయులు 1608లో కెప్టెన్ హాకిన్స్, 1615-18 ఈ మధ్యకాలంలో సర్ థామస్లో సందర్శించారు. చివరికి అంటే మొదట కెప్టెన్ హాకిన్స్కి అవకాశం ఇవ్వలేదు. సర్ థామస్ రో జహంగీర్ నుంచి భారతదేశంలో వర్తకం కోసం అనుమతి పొందగలిగాడు. సో ఈ విధంగా అనుమతి పొందిన తర్వాత భారతదేశంలో బ్రిటిష్ వారి మొదటి వర్తక స్థావరం సూరత్. చూడండి, ఫ్రెంచ్ వారిది కూడా సూరత్తే. భారతదేశంలో ఫ్రెంచ్ వారి మొదటి వర్తక స్థావరం సూరత్. క్రీస్తుశకం 1608. ఆంగ్లేయుల మొట్టమొదటి తూర్పు తీర వర్తక స్థావరం మచిలీపట్నం. ఆంధ్రదేశంలో అవ్వచ్చు లేదా భారతదేశ తూర్పు తీర ప్రాంతంలో అవ్వచ్చు, ఆంగ్లేయుల యొక్క మొదటి తూర్పు తీర వర్తక స్థావరం మచిలీపట్నం 1611లో స్థాపించారు. మచిలీపట్నంలో వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నటకు
ఆంగ్లేయులకు అనుమతిచ్చిన వారు మహమ్మద్ కులీ కుతుబ్ షా. మహమ్మద్ కులీ కుతుబ్ షా కలంకారీ అద్దకం వస్త్రాలకు మచిలీపట్నం పేరు పొందింది. బ్రిటిష్ వారు తూర్పు తీరంలో ఏర్పాటు చేసిన రెండవ వర్తక స్థావరం పులికాట్ 1621లో. ఫ్రాన్సిస్ డే మద్రాసులో సెయింట్ జార్జ్ కోటను నిర్మించాడు. మద్రాసు నగర నిర్మాత కూడా ఫ్రాన్సిస్ డే. తర్వాత అరవీటి వంశపాలకుడు మూడవ వెంకటపతిరాయలు మద్రాసును బ్రిటిష్ వారికి దారాదత్తం చేశాడు. మద్రాసును బ్రిటిష్ వారికి దారాదత్తం చేసిన వారు ఎవరని బిట్టు వస్తే అరవీటి వంశానికి చెందిన మూడవ వెంకటపతిరాయలు అని మనం జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఈ వ్యవహారంలో ఆంగ్లేయులకు మరియు మూడవ వెంకటపతిరాయలకు మధ్యవర్తిత్వం వహించిన వారు ఎవరు అని బిట్టు వస్తే వెలుగోటి వంశానికి శ్రీకాళహస్తి ప్రాంతంలోని వెలుగోటి వంశానికి చెందినటువంటి దామెర్ల వెంకటాద్రి అయ్యప్ప సోదరులు అని మనం జవాబు గుర్తించాల్సి ఉంటుంది. దామెర్ల వెంకటాద్రి, దామెర్ల అయ్యప్ప అన్నటువంటి ఈ సోదరులు ఇక్కడ మధ్యవర్తిత్వం వహించారు. దామెర్ల సోదరులు తండ్రి గారే చెన్నప్ప. ఇతని పేరు మీదుగా చెన్నపట్నం లేదా చెన్నై ఏర్పడింది. బ్రిటిష్ వారి నూతన వర్తక కేంద్రం పేరు మదర్సా లేదా మద్రాసు. భారతదేశంలో మొట్టమొదటి ప్రెసిడెన్సీ లేదా మున్సిపాలిటీ మద్రాసు. బిట్రావు చెరువు భారతదేశంలో అత్యంత పురాతనమైన మున్సిపాలిటీ ఏది అని బిట్టు వస్తే మద్రాసు మున్సిపాలిటీ 1687లో స్థాపించబడింది. నెక్స్ట్, 1661లో బ్రిటిష్ యువరాజు చార్లెస్ 2వ పోర్చుగీసు యువరాణి క్యాథరిన్ను వివాహం ఆడినందువల్ల పోర్చుగీసు వారి యొక్క వర్తక స్థావరం అయినటువంటి ముంబైని లేదా బొంబాయిని బ్రిటిష్ వారు వరకట్నంగా అందుకున్నారు. ఈ విధంగా మద్రాసు తర్వాత బొంబాయి బ్రిటిష్ వారి హస్తగతం అయ్యింది. తర్వాత బ్రిటిష్ వారు తర్వాత కాలంలో కలకత్తాలో 1700 ఫోర్ట్ విలియం కోటను స్థాపించుకున్నారు. 1717లో ఫరూక్సియర్ అనే మొఘల్ చక్రవర్తి ఒక ఫర్మనాను జారీ చేశాడు. దీని ప్రకారం ఆంగ్లేయులు బెంగాల్తో సహా దక్కన్ గుజరాత్లో పన్ను లేని స్వేచ్ఛ వ్యాపారాన్ని కొనసాగించవచ్చు అనేది ఈ ఫర్మనా యొక్క ఉద్దేశం. ఏడాదికి 10,000 రూపాయలు చక్రవర్తికి చెల్లిస్తే బ్రిటిష్ వారు ఏ మాత్రం చెల్లిస్తే చాలు. ఇది ఈ విధంగా బ్రిటిష్ వారు సూరత్లో మొదటగా వారి వర్తక స్థావరాలని ప్రారంభించారు. తర్వాత ఇక్కడ మూడవ వెంకటపతిరాయలు నుంచి మద్రాసుని తీసుకున్నారు. తర్వాత మద్రాసు తర్వాత బొంబాయి మీద ఆధిపత్యం సాధించారు. తర్వాత కలకత్తా మీద ఆధిపత్యం సాధించారు కదా. అయితే ఇప్పుడు భారతదేశంలో బ్రిటిష్ వారి సామ్రాజ్య వ్యాప్తి అన్న కాన్సెప్ట్ని తర్వాత వీడియోలో మనం పరిశీలన చేద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.